తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలంలో గుత్తినదీవి పరిధిలోని పంట పొలాలు చెరువులుగా మారుతున్నాయి. పచ్చని పంట పొలాలు పెద్ద ఎత్తున చేపలు రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఆక్వారంగంలో భారీగా వస్తున్న లాభాలతో రైతులంతా అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఆక్వా సాగు వైపు మెళ్లిపోతుండగా పక్కనే చెరువులు ఉండడంతో గత్యంతరం లేక వరి పంటలు పండక దిక్కుతోచిన పరిస్థితిలో ఆక్వా సేద్యం వైపు మళ్లిపోతున్న వారు ఉన్నారు. ఆక్వా సాగులో ప్రారంభంలో లాభాలు బాగానే వచ్చినా వాతావరణంలో వచ్చే మార్పులు, నీరు గాలి కలుషితంతో ఇప్పుడు నష్టాలే అధికమయ్యాయి. అంతేకాకుండా చేపలు రొయ్యల సాగు చేస్తున్న కొంతమంది రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా పర్యావరణాన్ని, తాగునీటి వనరులను కూడా కలుషితం చేసేసింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివారు నియోజకవర్గం ఐ పోలవరం మండలం గుత్తినదీవి శివారు గోగులంక రేవు వద్ద ఒక భూస్వామి ఆధ్వర్యంలో ఎకరం విస్తీర్ణంలో అక్రమ రొయ్యల చెరువులు తవ్వకాలు మొదలుపెట్టారు. అంతేకాకుండా చెరువుల నుంచి త్రవ్విన మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటూ జన నివాసాల మధ్యలో నుండి మట్టిలోడు ట్రాక్టర్ అతివేగంగా నడుపుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం. ఎప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ చెరువుల తవ్వకాలు ఆపాలని, మట్టిలోడుతో రోడ్లపై అతివేగంగా తిరుగుతున్న ట్రాక్టర్లను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు. Thank you.